జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పారామిత పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రద్మనగర్ పారామిత హెరిటేజ్ పాఠశాల ఆవరణలో పలువురు వైద్యులను సత్కరించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నరేంద్ర పటేల్, విద్యాధర రాణి, సిరిపురం నవీన్ కుమార్లను సాల్వాలతో సన్మానించారు. వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యుల సేవలను గుర్తెరిగిన పూర్వీకులు వైద్యో నారాయణహరి అన్నారని ప్రసాదరావు గుర్తు చేశారు. వైద్యులు దైవంతో సమానమని చెప్పారు. రోగులు ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారి బాగుకొరు నిరంతరం శ్రమించేవారు వైద్యులేనని కొనియాడారు. కరోనా విపత్కర సమయంలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందు వరుసలో ఉండి సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్స్ రష్మిత, ప్రసన్న, యుఎం ప్రసాద్, వినోద్రావు, వైద్యులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And how your mind, which is like a supercomputer, more than a supercomputer, a small mind in your head or in your brain. Your mind is in the brain. All made by God. Do you agree or not? The nature is created by God. Do you agree or not? Your teachers are created by God. Do you agree or not? Your parents also are created by God. Do you agree or not? Very nice. So God knows the secret, your secret, and after God, only these doctors know the secret of your body and mind. Only the doctors know. So the doctors are the second gods, because they know how this body functions, how to help a patient, whether in COVID or in any other emergency.